ఈ రెండు రోజుల నుండి ఒక చర్చ జరుగుతూ ఉంది. రానున్నటువంటి ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తు మరి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం లేదు, అట్లాగనే దాన్ని లిస్ట్ ఆఫ్ ఫ్రీ సింబల్స్లో పెట్టారు, ఇది నవతరం పార్టీ గుర్తుగా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా నవతరం పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ గుర్తు. నవతరం పార్టీ ఎన్నికల గుర్తుగా గతంలో జరిగినటువంటి తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లోనూ, బద్వేలు ఉప ఎన్నికల్లోనూ మరి గాజు గ్లాస్ గుర్తుని ఎన్నికల కమిషన్ నవతరం పార్టీకి ఇవ్వడం జరిగింది. మరి కొంతమంది జనసేన పార్టీ నాయకులు వాళ్ళు చెప్తా ఉన్నారు, మాకు సుప్రీంకోర్టుకి వెళ్ళినా సరే గాజు గ్లాస్ గుర్తు తెచ్చుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు. సుప్రీంకోర్టుకి వెళ్ళినా వెళ్ళకపోయినా నవతరం పార్టీకి 100కి 100% గాజు గ్లాస్ గుర్తు ఇచ్చేటువంటి ఒక అవకాశం మరి ఎన్నికల కమిషన్కి ఉంది, మాకు కూడా ఉంది. రేపు రానున్నటువంటి ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో, అట్లాగనే 25 పార్లమెంట్ స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం మీద నవతరం పార్టీ నుండి అభ్యర్థులను బరిలో దించుకున్నాం. అందరూ కూడా గాజు గ్లాస్ గుర్తు మీద పోటీ చేస్తారు, ఈ విషయం అందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఏదో మరి జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు ఎన్నికల కమిషన్ ఇచ్చినట్టుగా, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చినట్టుగా మరి కొంతమంది జనసేన పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు రాష్ట్ర ఎన్నికల కమిషన్కి మరి ఆయన గతంలో మాజీ కమిషనర్గా చేశారు, దానికి దీనికి సంబంధం లేదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఇవ్వడానికి ఇది కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉంటుంది. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం చివరిసారిగా జరిగినటువంటి రెండు ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, బద్వేలు అట్లాగనే తిరుపతి పార్లమెంటు, ఈ రెండు ఉప ఎన్నికల్లో నవతరం పార్టీకే గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది. రేపు ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా నవతరం పార్టీకి గాజు గ్లాస్ గుర్తు ఇస్తుంది ఎన్నికల కమిషన్. కాబట్టి ఎటువంటి ఎవరు కూడా సందేహం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. సుప్రీంకోర్టుకి జనసేన పార్టీ మాత్రమే కాదు, నవతరం పార్టీ నుండి అవసరమైతే మేము వెళ్తాం. సుప్రీంకోర్టు వాళ్ళకి న్యాయం చేస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. ఎన్నికల కమిషన్కు సంబంధించినటువంటి నిబంధనల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుంది, లేకపోతే ఇంకో హైకోర్టు జోక్యం చేసుకుంటుంది, ఇటువంటి ఆలోచనలన్నీ కూడా మరి అవగాహన లోపంతో మాట్లాడుతూ ఉన్నారేమోనని అనిపిస్తూ ఉంది. కాబట్టి ఒకసారి అందరూ గుర్తుంచుకోవాలి, గాజు గ్లాస్ గుర్తు అనేది జనసేన పార్టీ గుర్తు కాదు, గాజు గ్లాస్ గుర్తు అనేది కేంద్ర ఎన్నికల సంఘం తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో, బద్వేలు ఎన్నికల్లో నవతరం పార్టీ కేటాయించింది. రానున్న ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా 100కి 100% నవతరం పార్టీకే గాజు గ్లాస్ గుర్తు కేటాయించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని అందరూ కూడా గమనించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మీ అందరికి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను.